ఆయన అడిగాడు నన్ను అడిగితే ఏం చెప్తాడు? ఆయన అడిగాడు, ఆయన అడిగిన గంటా శ్రీనివాసులు అడిగాడు ఆ విషయం చెప్తాడు. ఆయన ఆయన డైరెక్ట్ అడిగితే ఈ ఊరోడే కదా, మీరు వెళ్ళి ఆయన అడిగి చెప్తాడు ఆయన అడిగినది. మరి ఒక్కరే అడగండి, మనిషి ఒకటి తీసుకోండి, లేకపోతే పక్క ఆయనకి మీరు చెప్పండి బాగుంటుంది, అది మీరు నేనే మాట్లాడుకుని ఉంటుంది అంటారా? ఏదమ్మా ఆఫరా? ఏంటిది ఆఫర్? ఏంటి నా ఒకటి, నేను హైపోతికల్ క్వశ్చన్లకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. లేదు ఎవరు అనేదాన్ని నేను సమాధానం చెప్పలేను. ఎవరు అన్నారని చెప్తే అప్పుడు దాని మీద నేను మెయిన్ రియాక్ట్ అవుతాను, ఎందుకంటే నేను వాస్తవానికి దగ్గరలో ఉన్న మనిషిని. నేను అవగాహన ఏదో లేని మీద చెప్పుకొని అవగాహనతో లేకుండా లోపంతో మాట్లాడితే, బాధ్యతగా మనిషిగా మాట్లాడితే తప్పవుద్ది. నా దృష్టిలో వచ్చి అంశాలు లేవు. ఈ దృష్టిలో ఉన్న వాళ్ళు వచ్చి మీరు ఎవరు అంటున్నారో వాళ్ళు అడగండి, వాళ్ళే అది చెప్తారు. ఆఫర్లు ఇవ్వడానికి లేకపోతే ఆర్డర్లు చేయడానికి ఇదేమి ఏదో రాజకీయ పార్టీ, ఇదేమీ ఒక సంస్థ పరివేద సంస్థ కాదు ఇది, లేకపోతే ఏ హోటల్లో కాదు ఆర్డర్ చేస్తే ఇడ్లీ తీసినా దోశ తీసినా అని చెప్పడానికి ఏంటి, లేకపోతే ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను మీరు అడగొద్దని నా కోరిక. ఏంటి ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే, ఈశ్వర్ టీవీ 5 చెప్తుంది ఏంటంటే, ఎప్పుడో శివరామకృష్ణ కమిటీ వచ్చి అక్కడ రాజధాని సురక్షితం కాదు ఆ ప్రాంతం అనేది చెప్పింది. ఇవాళ అది కనిపిస్తుంది, అది మీరు అది నిజమా, అది అది కనిపిస్తుందా లేదా అనేది మీరు ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా కనిపిస్తుందని, అది సురక్షితం కాదని చెప్తున్నారు కదా, అదే చెప్తున్నా కదా, మీరు చెప్తున్నారు కదా సురక్షితం కాదని, అది చెప్తున్నాను కదా. అందుకు దాని మీద మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా మేము వచ్చిన తర్వాత అన్నీ చూసాము. మామూలు దగ్గర అయితే కన్స్ట్రక్షన్కి వచ్చి ఒక 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు అయితే అక్కడ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం దుర్యోగం అవుతుంది. దాంతోపాటు ఇలాంటి వర్షాలు వస్తే అప్పుడు వచ్చి ఆ ముంపు అయిపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ముంపు కోసం వచ్చి మళ్ళీ సపరేట్గా కాలువలు డ్యాములు కట్టుకోవాల్సిన, మళ్ళీ దాన్ని వాటర్ని వచ్చి పంపింగ్ చేసి దాన్ని ఎత్తిపోతు చేసి చేయవలసిన అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని డిస్కషన్ జరుగుతుంది. త్వరలోనే మా విధానాన్ని కూడా ప్రకటిస్తాం.